సోలాపూర్ జిల్లా యొక్క వరదాయిని అంటూ భావిస్తున్న ఉజ్ని డ్యాం 100% వరకు నిండిపోతూ సంవత్సరం అంతా కూడా నీటి ప్రశ్న ముగిసిన వలన రైతులు అలాగే నగరం వారందరూ కూడా ఎంతో సమాధానాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యొక్క వరదాన్ని అంటూ భావిస్తున్న అభివృద్ధి చెందిన ఉజ్ని డ్యాం పూర్తిగా 100% వరకు నిండిపోతూ దీని స్టాక్ పెట్టుకునే క్షమత 112 టీఎంసీ వరకు ఉంది. దాని వలన అన్ని విధాల దర్జా నుండి ఆనందమైన వాతావరణం ఇక్కడ పేర్చుకుపోయింది. సోలాపూర్ జిల్లాలో అందరికన్నా అధికంగా సహకారీ షుగర్ ఇండస్ట్రీలు ఉంటూ జిల్లా యొక్క నాటడం క్షేత్రాల్లో చెరుకు యొక్క ప్రమాణం అధికంగా ఉంది. అందుకు ఎంతో పెద్ద ప్రమాణంలో నీటి అవసరం కూడా ఉంటుంది. ఉజ్ని డ్యాం క్షేత్రంలోని రైతులు చెరుకుల నాటడాలు చేస్తుంటారు. అలాగే డ్యాం లోని నీటి వలన ఈ పొలం పండించడం కుదురుతుంది. దీని ముందు కూడా గత 37 సంవత్సరాల్లో ఉజ్ని డ్యాం 17 సార్లు 100% వరకు నిండిపోయి ఉండింది. ఇప్పుడు ఈసారి కూడా 100% వరకు డ్యాం నిండిపోయిన వలన అన్ని విధాల దర్జాల నుండి సమాధానం కలుగుతున్నట్లు వ్యక్తమవుతోంది. జిల్లాలోని ఇండస్ట్రీ ధరకులు సమాధానకరంగా ఉన్న వర్షం వలన వ్యాపారం క్షేత్రాల్లో కూడా బలం రావచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తమవుతూ కనిపిస్తోంది. అలాగే డ్యాంలోని నీటి వలన సోలాపూర్ నగరంతో పాటే జిల్లాలోని చిన్న పెద్ద గ్రామ పంచాయతుల యొక్క మంచినీటి సౌకర్యం కూడా అవుతున్న వలన ఎంతో ఇక్కడ వాతావరణం సమాధానకరంగా మరియు ఆనందకరంగా మారింది.